ఆత్మీయ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన స్నేహితుల్ని, మన బంధువుల్ని, ఇలాగా మనందరినీ రోజువారీ ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకాల సమస్యలకు, వ్యాధులకు అతి విలువైన, అతి సులువైన ఆయుర్వేద ఔషధాల తయారీని నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. ఇలాంటి రోజువారీ సమస్యల్లో పిలిస్తే పలికేది, అందరిలో కనిపించేది ఏమిటి అంటే జలుబు. ముక్కు నుంచి అలాగ నీళ్లు కారుతూ ఉంటాయి. క్రానిక్ ఎలర్జీ, ఎలర్జిక్ రైనైటిస్, ఆయుర్వేదంలో దీన్ని ప్రతిశాయం అంటారు, అలాగే పీనసం అన్న పేరుతో కూడా పిలుస్తారు. ఇలాంటి ఈ జలుబుని తగ్గించుకునేటటువంటి చక్కని చికిత్స తెలుసుకుందాం. బెల్లం ఒక తులం, అంటే దాదాపుగా ఒక 10 గ్రాములు, అలాగే మిరియాలు అరతులం, అంటే దాదాపుగా ఒక 5 గ్రాములు, ఇలా రెండింటినీ కలిపి నూరండి. నూరి ఒక 5 తులాలు పెరుగుతో కలపండి, అంటే దాదాపుగా ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగుతో కలపండి. దీన్ని 2 కింద విభజించి ఉదయం సాయంత్రం తింటూ ఉండండి. ఇలా ఒక కనీసం ఒక 40 రోజులు చేస్తూ ఉంటే ఎప్పుడు ముక్కు నుంచి నీరు కారటం, ఇబ్బంది పెడుతూ ఉండటం, ఇలాంటి సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. ఆయుర్వేదం దీన్ని ఒక చక్కని సూత్రం ద్వారా చెప్పింది, రసాల ప్రతిశాయహరాణం శ్రేష్టం అని. అంటే ప్రతిశాయం అంటే ప్రతిరోజు ఇబ్బంది పెట్టేటువంటి ఈ కామన్ కోల్డ్కి, క్రానిక్ కోల్డ్కి ఇది ఒక తిరుగులేని ఔషధం. చరక సంహిత అగ్ర ఔషధాల్లో చెప్పినటువంటి మంచి చికిత్సకి మాడిఫికేషన్ ఇది. కాబట్టి బాగా మిమ్మల్ని ఈ జలుబు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోండి. బెల్లం ఒక తులం, అంటే దాదాపుగా ఒక 2 టీ స్పూన్లు, అంటే దాదాపుగా 10 గ్రాములు. అలాగే మిరియం అరతులం, అంటే దాదాపుగా 1 టీ స్పూన్, అంటే ఒక 5 గ్రాములు, ఇలా తీసుకోండి. రెండింటినీ కలిపి నూరండి. నూరి దాదాపుగా ఒక 1/2 కప్ పెరుగుతో కలపండి, తినేయండి. ఇలాగా దీన్ని విడగొట్టుకొని తినాలి ఉదయం సాయంత్రం. ఇలాగ కనీసం ఒక 40 రోజులు చేస్తే ఈ జలుబు ఎంత మొండిగా ఉన్నప్పటికీ నిశ్చయంగా తగ్గుతుంది. అయితే ఇక్కడ ఒక మాట, ఇది ఒక ప్రభావవంతమైన గృహ చికిత్స. కానీ ఈ జలుబు అనేది అనేక వ్యాధులకు వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటుంది. ఒకసారి ఆస్మా, ఒకసారి వేరే ఎలర్జీలు ఇలాంటివి. అలాంటప్పుడు మొండిగా ఒకవేళ ఈ సమస్య బాధిస్తుంటే దానికి మీ తత్వాన్ని బట్టి, మీ నాడిని బట్టి సూచించే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ఇస్తే ఈ జలుబు ఎంత మొండిదైనప్పటికీ పూర్తిగా తగ్గుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.